हेलो फूडीज, वेलकम टू मॉम एंड मी। मन ईरोज स्पेशल बेंडी ग्रेवी मसाला। इदी चाला स्पाइसी गा, टेस्टी गा, चाला यम्मी गा उंटुंदी। मीरु एप्पुडु चेसुकुने रेगुलर बेंडी कर्री कंटे इला चेसुकुंटे चाला बागुंटुंदी। इदी एला प्रिपेर चेयालो मनं इप्पुडु चूद्दाम। प्लीज सब्सक्राइब एंड प्रेस द बेल आइकन, यू विल नेवर मिस एन अपडेट फ्रॉम मॉम एंड मी। फर्स्ट मनम स्टव ऑन चेसी दानिपैन बांडी पेट्टी 2 स्पून्स ऑयल वेसुकोनी अदि हीट अयिन तर्वात पल्लीलनि कूडा वेसुकोनी फ्राई चेसुकोवाली। ई पल्लीलु बागा फ्राई अयिन तर्वात वीटिनि तीसुकोनी पक्कन पेट्टुकुंदाम। ఇప్పుడు సేమ్ పాన్ లో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని దానిలోనే కొన్ని కాజు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే ఆయిల్ లో 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి। దానిలోనే 1 స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పటి వరకు మనం ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కూల్ అయ్యాక మనం పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। బెండకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం బయటికి తీసుకొని ఆయిల్ ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మిగిలిన ఆయిల్ నంతా తీసేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। దీనిలోనే 2 బిర్యానీ ఆకుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నా। దీనిలోనే మనం 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు అండ్ 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం। ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। దానిలోనే ఇప్పుడు 1/2 కప్ చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। దీనిలో ఇప్పుడు మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాం। అలాగే 1 స్పూన్ కారం కూడా, కారం మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు। అలాగే దీనిలో మనం మీ రుచికి సరిపోయే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి। దీనిలో ఇప్పుడు మనం 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాం। దీనిలో ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మనం 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాం, ఇది బాగా కుక్ అయిపోయింది కదా। దీంట్లో మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి। దీనిలోనే 1/2 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి। వీటిని మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాం। ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సర్ ని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ గ్రేవీని బాగా బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి గ్రేవీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది। దీనిలో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ గ్రేవీని ఆ బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి। ఈ గ్రేవీ బాగా దగ్గరకైన తర్వాత ఒక బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి। మన టేస్టీ బెండి గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది। ఇది రైస్ లోకి అలాగే చపాతి పరాతాలోకి కూడా చాలా బాగుంటుంది। సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో మాతో చెప్పండి।